వాల్యూ అనేది మనకు తెలియాలి. సో ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూస్ ఏంటో చూద్దాం. 7 అనేది మనకి ఏ ప్లేస్ లో ఉంది? 1స్ ప్లేస్, నెక్స్ట్ 10స్ ప్లేస్, తర్వాత 100స్ ప్లేస్, తర్వాత 1000స్ ప్లేస్. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాద్దాం. సో 1 ఏ ప్లేస్ లో ఉంది? 1000స్ ప్లేస్. సో 1000. నెక్స్ట్ 200s. నెక్స్ట్ 8 10s. నెక్స్ట్ 7 1s. సో 7. అలానే నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్ ని కూడా మనం ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయాలి. సో 9 అనేది ఏ ప్లేస్ లో ఉంది? 1స్ ప్లేస్, 4 ఇస్ ఇన్ 10స్ ప్లేస్, 1 ఇస్ ఇన్ 100స్ ప్లేస్, 8 ఇస్ ఇన్ 1000స్ ప్లేస్. సో 8 1100 4 10 అండ్ 9 1s. ఈ విధంగా మనం పిల్లల చేత ఈ వర్క్ షీట్ ప్రాక్టీస్ చేయించాలి. నెక్స్ట్ వర్క్ షీట్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్స్ ని మనం స్మాల్ నుంచి బిగ్ కి అరేంజ్ చేయడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. ఓకేనా? ఇక్కడ మనకిచ్చిన నెంబర్స్ ని ఇప్పుడు మనం పిల్లల చేత అసెండింగ్ ఆర్డర్ లో రాయించాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 4 డిజిట్ నెంబర్స్ ఇచ్చారు. సో వీటిని మనం ఎలా కంపేర్ చేయాలి అంటే, ఫస్ట్ మనకిచ్చిన అన్ని నెంబర్స్ లో 1st డిజిట్ ని మనం ఫస్ట్ కంపేర్ చేయాలి. సో ఇక్కడ ఈ నెంబర్ లో 1st డిజిట్ ఏంటి? 3. ఇక్కడ 2, ఇందులో 3, ఇక్కడ 1. సో ఇప్పుడు 1st డిజిట్ లో అన్నిటికంటే స్మాల్ నెంబర్ ఏది ఉందో అది మిగతా నెంబర్స్ కంటే స్మాల్ నెంబర్. సో 3 2 3 2 లో స్మాల్ నెంబర్ ఏది? 2. సో ఇది దీనికంటే స్మాల్ నెంబర్. 2 3. సో ఈ రెండిట్లో 2 అనేది స్మాల్, సో దీనికంటే కూడా ఇది స్మాల్. నెక్స్ట్ 2 1. సో 1 అనేది 2 కంటే స్మాల్ కాబట్టి మనకిచ్చిన అన్ని నంబర్స్ లోకి ఇది అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ నుంచి బిగ్ కాబట్టి ఫస్ట్ మనం అన్నిటికంటే స్మాల్ నెంబర్ ని రాసుకోవాలి. సో ఇది అన్నిటికంటే స్మాల్ నెంబర్. సో ఇది అయిపోయింది. సో దీన్ని మనం ఇట్లా సర్కిల్ చేసేసుకున్నాం, కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనం ఈ 3ని కంపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు 1st డిజిట్ లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3 కంటే 2 స్మాల్, ఇది స్మాల్ నెంబర్. దీనికంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో దీనికంటే ఇది స్మాల్ అన్నిటికంటే, అంటే ఈ 2 నెంబర్స్ కంటే ఇది స్మాల్ కాబట్టి ఇది మన నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్. సో ఇది కూడా కంప్లీట్ అయింది. సో దీన్ని మనం కంపేర్ చేయాలి. సో 1st డిజిట్ లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే సేమ్ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ డిజిట్ కి వెళ్ళాలి, అంటే 100స్ ప్లేస్ కి వెళ్ళాలి. ఇక్కడ 3, ఇక్కడ 0 ఉంది. సో 3 కంటే 0 స్మాల్ కాబట్టి నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఇది. సో దీన్ని సర్కిల్ చేయాలి. సో మనకి ఏది నెంబర్ మిగిలింది? ఇంకా ఇది. సో అన్నిటికంటే బిగ్ నెంబర్ ఇది. ఈ విధంగా మనం పిల్లల చేత కంపేర్ చేస్తూ మనకిచ్చిన నెంబర్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో రాయమని చెప్పాలి. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనకి 4 నెంబర్స్ ఇచ్చారు, అందులో మనం 1st డిజిట్ ని ఫస్ట్ కంపేర్ చేయాలి. సో ఇక్కడ 1000స్ ప్లేస్ లో 1 ఉంది, ఇక్కడ అసలు 1000 ప్లేస్ లో ఏం లేదు. నెక్స్ట్ 2 1. సో ఆల్రెడీ మనకు తెలుసు 1000స్ ప్లేస్ లో ఇక్కడ లేదు కాబట్టి ఇది అన్నిటికంటే స్మాల్ నెంబర్. సో ఫస్ట్ మనం దీన్ని రాసుకోవాలి. సో ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 1 2 1. ఇక్కడ 2 1స్ ఉన్నాయి, అంటే 1 కంటే 2 పెద్దది కాబట్టి ఇది ఈ రెండింటి కంటే పెద్ద నెంబర్. సో ఇప్పుడు మనం ఈ 2 నెంబర్స్ ని కంపేర్ చేయాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి మనం నెక్స్ట్ డిజిట్ కి వెళ్ళాలి. నెక్స్ట్ అంటే 100స్ ప్లేస్ కి వెళ్ళాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది, మరి ఏది పెద్దది? 6 7 కంటే చిన్నది కాబట్టి సో ఇది నెక్స్ట్ స్మాల్ నెంబర్. సో దీన్ని సర్కిల్ వేయాలి, అంటే ఈ నెంబర్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ని కంపేర్ చేయాలి. సో ఇక్కడ 2, ఇక్కడ 1 ఉంది. సో 2 కన్నా 1 చిన్నది కాబట్టి ఇది నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్. సో దీన్ని రాయాలి. ఇప్పుడు మనకి ఏ నెంబర్ మిగిలింది? ఇది ఒకటే కాబట్టి ఇది లార్జెస్ట్ నెంబర్. సో దీన్ని రాయాలి.
ఈ విధంగా మనం పిల్లల చేత నంబర్స్ ని కంపేర్ చేస్తూ మనకి ఇచ్చిన నంబర్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో రాయమని చెప్పాలి కంప్లీట్ ద సీక్వెన్స్ ఇక్కడ ఇచ్చిన సీక్వెన్సెస్ ని కంప్లీట్ చేయమనాలి సో ఇక్కడ ఏమ ఇచ్చారు 2142 42 తర్వాత ఏమొస్తది 2143 2144 2145 2146 next 4210 next 4211 next 4212 4213 ఈ విధంగా ఇచ్చిన సీక్వెన్సెస్ ని పిల్లల చేత కంప్లీట్ చేయించాలి నెక్స్ట్ వర్క్ షీట్ చూద్దాం arrange the following in descending order descending order అంటే ఏంటి మనకి ఇచ్చిన నంబర్స్ ని మనం బిగ్ నుంచి స్మాల్ కి arrange చేయడాన్ని descending order అంటాం ఓకేనా ఇప్పుడు మనకి ఇచ్చిన నంబర్స్ ని మనం descending order లో arrange చేద్దాం సో ఫస్ట్ మనకి ఇక్కడ 4 డిజిట్ నంబర్స్ 4 ఇచ్చారు సో వీటిని మనం ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి సో మనం డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం కంపేర్ చేయాలి నంబర్స్ సో వీటిని మనం ఎలా కంపేర్ చేయాలి మనకి ఇచ్చిన నంబర్స్ లో ఫస్ట్ డిజిట్ ని మనం ఫస్ట్ కంపేర్ చేయాలి సో ఈ నంబర్ లో ఫస్ట్ డిజిట్ ఏంటి 2 ఇందులో 3 ఇక్కడ 2 ఇక్కడ కూడా 2 సో ఇక్కడ 2 అనేది 3 నంబర్స్ ఉంది ఒకటి 3 ఉంది సో 2 కంటే 3 పెద్దది కాబట్టి మనం ఫస్ట్ ఈ నంబర్ రాయాలి ఎందుకంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ బిగ్ నంబర్ రాయాలి కాబట్టి మనకి ఇచ్చిన అన్ని నంబర్స్ లో కల్లా ఇది బిగ్ కాబట్టి ఫస్ట్ మనం ఈ నంబర్ రాసుకోవాలి సో ఇది అన్నిటికంటే బిగ్ నంబర్ ఇది కంప్లీట్ అయ్యింది కాబట్టి మళ్ళీ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం సర్కిల్ అనేది వేసుకుంటున్నాం సో నెక్స్ట్ వీటిని మనం కంపేర్ చేయాలి ఫస్ట్ డిజిట్ అన్నిట్లో కామన్ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ డిజిట్ అంటే హండ్రెడ్స్ ప్లేస్ కి కంపేర్ చేయాలి హండ్రెడ్స్ ప్లేస్ లో ఏమున్నాయి ఫస్ట్ ఇక్కడ 9 8 7 ఉన్నాయి సో వీటిలో ఏది బిగ్ నంబర్ 9 బిగ్ నంబర్ సో 9 కంటే 8 చిన్నది 9 కంటే 7 చిన్నది సో నెక్స్ట్ నంబర్స్ లో ఇది బిగ్ నంబర్ సో దీన్ని మనం నెక్స్ట్ రాయాలి 2 9 6 1 సో నెక్స్ట్ ఈ 2 నంబర్స్ ని కంపేర్ చేయాలి ఇక్కడ 8 ఇక్కడ 7 ఉంది సో వీటిలో ఏది బిగ్ నంబర్ 8 బిగ్ నంబర్ కాబట్టి నెక్స్ట్ బిగ్ ఇది 2860 నెక్స్ట్ మనకి ఈ నంబర్ మిగిలింది ఇది సో ఇలా మనకి ఇచ్చిన నంబర్స్ ని మనం డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సో వీటిని కూడా మనం కంపేర్ చేసి ఈ నంబర్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి బిగ్ నుంచి స్మాల్ కి ఈ నంబర్స్ ని అరేంజ్ చేయాలి సో ఫస్ట్ మనం ఎలా కంపేర్ చేయాలి మనకి ఇచ్చిన నంబర్స్ లో ఫస్ట్ డిజిట్ ని మనం కంపేర్ చేయాలి సో ఫస్ట్ డిజిట్ ఏముంది అన్ని నంబర్స్ లో 7 ఏ ఉంది సో అప్పుడు మనం ఏం చేయాలి మనకి ఇచ్చిన నంబర్ లో నెక్స్ట్ డిజిట్ ని అంటే 100 ప్లేస్ ని మనం కంపేర్ చేయాలి సో ఇందులో 6 ఇందులో 4 5 4 సో వీటిని మనం కంపేర్ చేయాలి అంటే 100 ప్లేస్ ని మనం కంపేర్ చేస్తున్నాం సో 6 4 కంటే పెద్దది అలానే 6 5 కంటే పెద్దది 6 4 కంటే పెద్దది సో ఈ నంబర్స్ లో అన్నిటికంటే బిగ్ నంబర్ ఇది కాబట్టి ఫస్ట్ ఈ నంబర్ ని రాయాలి నెక్స్ట్ మనం ఈ 3 నంబర్స్ ని కంపేర్ చేస్తున్నాం సో ఇక్కడ 4 5 4 సో వీటిలో 4 కంటే 5 పెద్దది కాబట్టి నెక్స్ట్ దీని రాయాలి మనం ఇది బిగ్ నంబర్ నెక్స్ట్ ఈ 2 నంబర్స్ ని కంపేర్ చేయాలి ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది సో ఇప్పుడు మనం నెక్స్ట్ డిజిట్ ని కంపేర్ చేయాలి అంటే 10th ప్లేస్ ని కంపేర్ చేయాలి సో 10th ప్లేస్ లో ఏముంది ఇక్కడ 9 ఉంది ఇక్కడ 5 ఉంది సో 9 5 కంటే పెద్దది కాబట్టి నెక్స్ట్ మనం ఈ నంబర్ ని రాయాలి సో ఏ నంబర్ మిగిలింది ఇంకా ఇది ఉంది కాబట్టి లాస్ట్ ఇది సో ఇక్కడ మనం బిగ్ నుంచి స్మాల్ కి మనకి ఇచ్చిన నంబర్స్ ని అరేంజ్ చేసాం అంటే డిసెండింగ్ ఆర్డర్ లో మనం మనకి ఇచ్చిన నంబర్స్ ని అరేంజ్ చేసాం ఈ విధంగా మనం పిల్లల చేత ఇచ్చిన నంబర్స్ ని కంపేర్ చేస్తూ వాటిని డిసెండింగ్ ఆర్డర్ లో రాయించాలి నెక్స్ట్ వర్క్ షీట్ చూద్దాం రైట్ ద ప్రిడిక్సర్ అండ్ సక్సెసర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ మనకి ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు వాటికి మనం ప్రిడిక్సర్ అలానే సక్సెసర్ అనేది రాయాలి సో ఫస్ట్ ప్రిడిక్సర్ అంటే ఏంటి సక్సెసర్ అంటే ఏంటి ప్రిడిక్సర్ అంటే మనకి ఇచ్చిన నంబర్ కి
वन अनेदि माइनस चेयाली अलाने सक्सेसर अंटे मनकिच्चिन नंबर की वन अनेदि ऐड चेयाली सो इप्पुडु मनकिच्चिन नंबर की मन प्रिडिक्सर अलाने सक्सेसर अनेदि रातम सो 5665 इच्चारु दीनि मन प्रिडिक्टर लो रायालंटे दींट्लोंचि 1 अनेदि माइनस चेयाली अप्पुडु ए नंबर वस्तुंदि 5664 सो इक्कड इच्चिन नंबर की इप्पुडु मनं सक्सेसर रायालंटे एं चेयाली मनकिच्चिन नंबर की 1 अनेदि ऐड चेयाली अप्पुडु एं वस्तुंदि 5666 वस्तुंदि अलाने नेक्स्ट नंबर चूद्दाम 124 दीन्नि प्रिडिक्टर लो रास्ते 123 सक्सेसर लो रास्ते 125 नेक्स्ट राउंड ऑफ द फॉलोइंग नंबर टू द नियरेस्ट 10 सो इक्कड मनं ई वर्कशीट चेसे मुंदु मनकि रेंडु विषयालु तेलियालि अदेंटंटे मनकिच्चिन नंबर लो वन्स प्लेस लो कनुक 4 कंटे तक्कुव उंटे नंबर अक्कड मनं एं चेयालंटे वन्स प्लेस लो 0 अनि रासि टेन्स प्लेस लो ए नंबर आर् ए डिजिट अयिते उंटुंदो यास् इट इस् गा आ डिजिट रायालि ओकेना ఒకవేళ వన్స్ ప్లేస్ లో కనుక 55 కంటే ఎక్కువ నంబర్ ఉంటే అక్కడ మనం ఏం చేయాలి అంటే వన్స్ ప్లేస్ లో 0 అని రాసి టెన్స్ ప్లేస్ కి 1 అనేది యాడ్ చేయాలి సో ఈ రెండు విషయాలు మనం రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు మనం గుర్తుండాల్సిన విషయాలు సో ఇప్పుడు మనం ఎలా చేయాలో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం ఇక్కడ మనకి ఏముంది నంబర్ 64 సో వన్స్ ప్లేస్ లో ఏముంది 4 ఉంది మనం ఆల్్రెడీ తెలుసుకున్నాం 4 కంటే తక్కువ డిజిట్ ఉంటే అక్కడ మనం ఏం చేయాలి వన్స్ ప్లేస్ లో 0 అని రాయాలి సో టెన్స్ ప్లేస్ లో ఉన్న అదే నంబర్ ని మనం యాస్ ఇట్ ఇస్ గా రాయాలి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ నంబర్ ఏముంది 59 ఉంది సో దీన్ని మనం ఎలా చేయాలి వన్స్ ప్లేస్ లో ఏముంది మనకి 9 ఉంది 5 కంటే ఎక్కువ ఉంటే వన్స్ ప్లేస్ లో అక్కడ మనం ఏం చేయాలి వన్స్ ప్లేస్ లో అనేది 0 రాసి టెన్స్ ప్లేస్ లో ఉన్న నంబర్ కి మనం +1 యాడ్ చేయాలి ఇక్కడ 5 కి +1 యాడ్ చేస్తే ఏమొస్తుంది 60 ఇక్కడ చూడండి ఇక్కడ ఏమ ఇచ్చారు 17 ఇచ్చారు సో వన్స్ ప్లేస్ లో ఏముంది మనకి 7 ఉంది సో 7 అనేది 5 కంటే బిగ్ సో 5 కంటే బిగ్ నంబర్ కనుక వన్స్ ప్లేస్ లో ఉంటే అక్కడ మనం ఏం చేయాలి వన్స్ ప్లేస్ లో 0 రాసి టెన్స్ ప్లేస్ లో ఉన్న నంబర్ కి +1 యాడ్ చేయాలి 1 కి +1 యాడ్ చేస్తే ఏమొస్తుంది 2 సో 20 ఇలా మనకిచ్చిన నంబర్ కి మనం నియరెస్ట్ 10 లాగా రౌండ్ ఆఫ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ 72 సో 72 లో వన్స్ ప్లేస్ లో 2 ఉంది 2 అనేది 5 కంటే స్మాల్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి 0 అని రాసి టెన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని ఆర్ నంబర్ ని యాస్ ఇట్ ఇస్ గా అలానే రాయాలి ఈ విధంగా మనం పిల్లల చేత ఈ వర్క్ షీట్స్ అనేవి ప్రాక్టీస్ చేయించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్